ఈరోజు బ్యాంకుల పరిస్థితి చూడండి. విజయ్ మల్లయ్య గురించి ఏమో చెప్పాడు, నేను అసలు జైట్లీ గారితో మాట్లాడేళ్ళు లేను అంటున్నాడు. నాతోటి ఎప్పుడు మాట్లాడారని మొదట అన్నాడు. ఏదో ఇన్ఫార్మల్గా పార్లమెంట్లో అట్లా కనపడినప్పుడు అట్ట ఏదో మాట్లాడాడు అని చెప్పేసి మళ్ళీ తర్వాత అంటున్నాడు. అంటే వీళ్ళే పంపిస్తారు. నీరవ్ మోడీ విదేశం వెళ్ళాడు, ఎట్ట వెళ్ళాడు? ఆ నీరవ్ మోడీ వేల కోట్ల రూపాయల బ్యాంకుల్ని, పంజాబ్ నేషనల్ బ్యాంకుని మోసం చేసి ముంచితే దానికి ఎవడు బాధ్యత? కాదు, కాంగ్రెస్ ఎప్పుడే మొదలైంది అని చెప్పాడు. కాంగ్రెస్ ఎప్పుడు మొదలైందా లేదా సంగతి, నువ్వు కాంగ్రెస్ ఇట్లాంటి ముంచిన పార్టీ, మేసే పార్టీ అనే కదా నువ్వు చెప్పి ఈరోజు అధికారానికి వచ్చినావు. ఆ మేసేదాన్ని నువ్వేమరికెట్టావు, నువ్వు దేని రక్షించావు? అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఈరోజు మొత్తం దివాళా తీసింది. అంతకుముందు సత్యం కంపెనీ దివాళా తీసినప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎట్టా దాన్ని రక్షించాల్సిన పరిస్థితి వచ్చిందో, ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని ఈరోజు ఈ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ నీరవ్ మోడీకి అప్పులు ఇచ్చిన దాంట్లో ఇది కూడా ఉంది. ఈ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ ప్రైవేట్ది, కానీ దీంట్లో ఎక్కువ డబ్బు ఎల్ఐసిది. ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మళ్ళీ ఎల్ఐసి డబ్బును, ఇంకా ఎక్కువ డబ్బును దాంట్లో పెట్టించేస్తుంది. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ డబ్బులన్నీ ఇట్లాంటి దొంగలందరికీ వెళ్ళని, ఆ దొంగలు కట్టరు. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ డబ్బులన్నీ బ్యాంకుల నుంచి, ఎల్ఐసి నుంచి, వీటి నుంచి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు కట్టరు. ఇది దివాళా తీస్తే ఈ బ్యాంకులన్నీ దివాళా తీస్తాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా సంక్షోభంలో పడిపోద్ది. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా సంక్షోభంలో పడిపోకపోవడానికి మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు వాటిని తీసుకొని ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం ఎక్కడి నుంచి ఖర్చు పెట్టింది? ప్రభుత్వం ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసి ఇప్పుడు ఈ పెట్రోలియం ధరలు ఇట్లాంటి వాటిని అన్నింటిని వసూలు చేసి కూడబెట్టి ఇట్లాంటి దొంగలకి అందరికీ పంపిణీ చేయడానికి ఈరోజు ఖర్చు చేసింది. అంటే ఇంత తీవ్రమైన పరిస్థితిని ఈరోజు సృష్టించింది. అందుకనే మొత్తం ఏ రూపంలో అవినీతి చూసుకున్నాం, కోరి చూసుకున్నా మొత్తం అన్ని రంగాలు విఫలమైందని చెప్పేసేది